గుడ్ న్యూస్ హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ నమస్తే అర్చన మేడం నమస్తే విషా గారు చాలా మంది ఏంజిల్ నెంబర్స్ గురించి రీసెంట్ గా మనం సెవెన్ ఎయిట్ సిక్స్ చేసాము ఇట్లా ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుందని అండ్ హై వైబ్రేషన్స్ ఉంటాయని మీరు చెప్పడం జరిగింది చాలా మంది అడిగేది ఏంటంటే సెవెన్ అనేది ఏంజెల్ నెంబర్ అని మాకు తెలియదు ఈ మధ్య కాలంలో మేము చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము అసలు ఏంజెల్ నెంబర్స్ కనిపించినప్పుడు అవి ఇండికేట్ చేసేది ఏంటి మనకి అండ్ ఎటువంటివి మన లైఫ్లో జరగబోతున్నాయని సూచిస్తూ ఉంటుంది ఏంజల్ నెంబర్స్ ఇంపార్టెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు ఒకసారి దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బహుశా గారు నెంబర్ ఆఫ్ ఏంజిల్క్ నెంబర్స్ మనకు ఉన్నాయి నిజంగా ప్రతి ఒక్కటి కూడా అంటే సింక్రోనైజ్డ్ నంబర్స్ అని చెప్తూ ఉంటాం సో చాలా హై వైబ్రేషన్ నంబర్స్ అనమాట ట్రిపుల్ జీరో కానీ ట్రిపుల్ వన్ ట్రిపుల్ టూ ట్రిపుల్ త్రీ ఇలా ప్రతి ఒక్క నంబర్ మనకి ట్రిపుల్ నైన్ వరకు కూడా అంటే చాలా వరకు ఉంటాయి ఉషా గారు టెన్ టెన్ కానివ్వండి లెవెన్ లెవెన్ కానివ్వండి చాలా హై వైబ్రేషన్స్ ఉన్న నంబర్స్ ఒకవేళ మనకు ఆ నంబర్స్ కనిపిస్తున్నాయి అంటే నిజంగా ఏంజిల్ గైడెన్స్ మనకి దొరుకుతుంది దట్ మీన్స్ యూనివర్స్ మన కోసం ఆ గేట్ వే అనేది ఓపెన్ అప్ చేసింది ఏవైతే నువ్వు విషెస్ ఉన్నాయో డిజైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకునే టైం ఓకే సో ఆపర్చునిటీస్ అండి మెయిన్గా ఇప్పుడు లెవెన్ లెవెన్ తీసుకున్నాము అనుకోండి చాలా హై వైబ్రేషన్స్ ఉన్న నంబర్ ట్రిపుల్ గా వన్ కానివ్వండి డబల్ వన్ డబల్ వన్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది సో నిజంగా ఆ స్పిరిచువాలిటీ యొక్క గేట్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి అండ్ ఎప్పుడు కూడా మన లైఫ్ లో హ్యాపీగా ఉండాలి అంటే మనం ఈ ఫిజికల్ రియాలిటీ అండ్ స్పిరిచువల్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలండి అప్పుడే నిజంగా చాలా హ్యాపీగా ఉంటాం ఎందుకు అంటే ఈ డేస్ లో మనకు నిజంగా ఎంత స్ట్రెస్ ఎంత అంటే ఈ స్ట్రెస్ వల్ల డిప్రెస్ అయిపోతున్నారు చాలా మంది కూడా అంటే లైఫ్ లో ఏరియాలో చూసుకున్నా కూడా మనీ విషయంలో కానివ్వండి హెల్త్ విషయంలో కానివ్వండి అంటే సంబంధ బాంధవ్యాలు సరిగా లేకపోవడం ప్రతి ఒక్కరికి ఇదే టెన్షన్ కదా ఈ టెన్షన్ లోనే పడి నిజంగా ఎనర్జీ అంతా డ్రైన్ చేసేసుకుంటున్నాం మనం సో మనం హ్యాపీగా ఉండాలి అంటే ఆ ఏంజలిక్ మనం కనెక్ట్ అవ్వాలి నిజంగా చెప్పాలంటే సో ఎప్పుడైతే మనం ఆ స్పిరిచువాలిటీ అంటే మనకు చాలా వరకు మెడిటేషన్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి కదా సో చాలా చాలా మంది చెప్పింది వాళ్ళ రివ్యూ ఏంటి అంటే చాలా పీస్ఫుల్గా గా ఉన్నాము అంటే ప్రతి ఒక్కటి హెల్త్ కానివ్వండి వెల్త్ కానివ్వండి సమృద్ధిగా వస్తుంది అలా అనుకుంటున్నప్పుడు హ్యాపీనెస్ కూడా ఉంది అండి అని చెప్తున్నారు ఓకే సో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అండి ఆ నంబర్స్ మనకు కనిపించినప్పుడు ప్రతి ఒక్కరి ట్రిపుల్ వన్ అంటే ఏంటి ట్రిపుల్ టూ అంటే ఏంటి అని స్పెసిఫిక్ గా అడుగుతున్నారు బట్ ఎప్పుడైతే ఆ ఏంజిల్ నంబర్స్ పైనకి మన దృష్టి వెళ్ళింది అనుకోండి మనం నిజంగా ఆ వైబ్రేషన్స్ కి మ్యాచ్ అవుతున్నాం సో ఖచ్చితంగా మన గురువుల యొక్క గైడెన్స్ మనకు దొరుకుతుంది ఏంజిల్స్ యొక్క గైడెన్స్ దొరుకుతుంది డివైన్ ఎనర్జీ యొక్క గైడెన్స్ మనకు దొరుకుతుంది అండ్ అదే విధంగా మనకి ఆన్సిస్టర్స్ అండి అంటే మన పూర్వీకులు అని చెప్తూ ఉంటాం అండ్ చాలా వరకు మనం పెద్దవాళ్ళకి పెట్టుకోవడం అలా కూడా చేస్తూ ఉంటాం కదా సో ప్రతి ఒక్క బ్లెస్సింగ్ మన లైఫ్లో ఉంది ముందుకే వెళ్తున్నాం అంటే ఒక గ్రోత్ని సూచిస్తుంది అనమాట న్యూ ఆపర్చునిటీస్ ఇప్పుడు ట్రిపుల్ వన్ తీసుకున్నా కూడా మనకు న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ద నంబర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అని కూడా చెప్పుకుంటాం మన విషస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రియాలిటీగా మారుతున్నాయి అని సూచించే నంబర్ అండి సో అద్భుతమైన వైబ్రేషన్స్ ఉంటాయి సో మనం ఎప్పుడు కూడా ఆ నంబర్ కనిపించింది అనుకోండి ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఏదైనా విష్ ఉన్నా కూడా అఫోర్మ్ చేసుకోవాలి అప్పుడు ఆ టైంలో మనం అఫోమ్ చేసుకొని ఎస్ 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 అని చెప్పుకోవాలి సో డెఫినెట్గా అది అయ్యి తీరుతుంది రియాలిటీగా ఓకే సో చాలా మంది అడిగేది ఏంటంటే మేడం ఏంజిల్ నెంబర్స్ గురించి చాలా సందర్భాల్లో మనం చెప్పాం అవి కనిపించినప్పుడు యూనివర్స్ మనకి కనెక్ట్ అవుతుందన్న సంకేతం మనకు వచ్చింది సో పాజిటివ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది ఆ టైంలో అని చెప్తూ ఉంటాం కానీ చాలా మంది అడిగేది ఏంజిల్ నెంబర్స్ని కూడా అఫర్మేషన్స్ రూపంలో కానివ్వండి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క సంకేతాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది సో కొంతమందికి అప్పులు ఉన్నప్పుడు అబండెన్స్ అంటే మన ట్రిబుల్ ట్రిపుల్ ఎయిట్ అని చెప్తూ ఉంటాం ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది సో వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ని బట్టి ఆ నెంబర్ని చాన్ చేయడం కానివ్వండి ఆ నెంబర్ని అఫర్మేషన్ రూపంలో రాయడం కానివ్వండి ఆ ఫార్ములా ఏమైనా ఉంది అంటారా అసలు అంటే మనకి సీక్వెన్స్ నెంబర్స్ కానీ సింక్రోనైజ్డ్ నంబర్స్ కానీ కనిపించినప్పుడు గారు అంటే ఒక్కొక్క ఏంజిల్ నంబర్కి ఒక్కొక్క ఏంజిల్ కూడా ఉంటుంది అనమాట సో లైక్ మెటాట్రాన్ కానివ్వండి మైకేల్ కానివ్వండి అంటే ఇవన్నీ కూడా ఆర్క్ ఏంజిల్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం చాలా వరకు దేవదూతలని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా సో ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క ఏంజిల్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఎలా అంటే హెల్త్కి ఒక ఏంజిల్ లైక్ ఏంజిల్ ఆర్కియల్ అని చెప్పేసి ఏంజిల్ రఫాయల్ ఏంజిల్ మైకేల్ ఏంజిల్ మెట్రాన్ అని కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క ఏంజిల్ ఇప్పుడు మనం యూజువల్ గా మన హిందూ ట్రెడిషన్లే తీసుకోండి ఇప్పుడు నార్మల్ గా మనకి ఏ ఏవైనా ఆబ్స్టికల్స్ రావద్దు అంటే నిర్విఘ్నంగా ఏ పనైనా జరగాలి అన్నప్పుడు మనం గణేష్ అంటే వినాయకుని పూజిస్తాం కదా అదే విధంగా మనం చదువు బాగా రావాలి అన్నప్పుడు సరస్వతి దేవిని హయగ్రీవాని అలా పూజిస్తూ ఉంటాం మంత్రాలు కూడా చాంట్ చేస్తూ ఉంటాం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ధనం సంపద కావాలంటే లక్ష్మీదేవిని ఆ విధంగానే ఏంజిల్స్ కూడా ఉంటారండి మనకు సంపదని తీసుకొచ్చే ఏంజిల్స్ మన హెల్త్ బాగా చేసే ఏంజిల్స్ అండ్ ఎప్పుడు కూడా డిప్రెస్ అయిపోయినప్పుడు ఎంపవర్ చేసే విధంగా ఆ ఏంజిల్స్ కూడా మనకు ఉంటారు సో అదే విధంగా ఉషా గారు ఇక్కడ మనకి ఒక సింబల్ ఉందండి ఇది మెటట్రాన్ ఏంజిల్ మెట్రాన్ కి సంబంధించిన సింబల్ అనమాట సో ఇదేంటి అంటే జియోమెట్రికల్ సింబల్ ఇది సో ఎప్పుడైనా కూడా మనం చాలా వరకు పిరమిడ్స్ కూడా పెట్టుకుంటాం కదా హై ఎనర్జీ వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట సో ఈ సింబల్ కనుక అంటే మనకి మామూలుగా పిరమిడ్స్కి కూడా ఈ ఏదైతే జియోమెట్రికల్ సింబల్ ఉందో ఆ పిరమిడ్స్కి కూడా పెట్టి అంటే మనకు అవైలబుల్గా ఉంటాయి సో ఆ పిరమిడ్ కనుక మనం పట్టుకొని కానివ్వండి మనం పక్కన పెట్టుకొని కానివ్వండి ఆ హై వైబ్రేషన్స్ ఉంటాయి ఆ ఏంజిల్ కి మనం కనెక్ట్ అవుతాం అండ్ మనం ఇప్పుడు క్లాసెస్ కూడా జరుగుతాయి ఉషా గారు ఫైవ్ డే క్లాసెస్ అనేది అంటే ఏంజిల్ వర్క్ షాప్ అనేది ఓన్లీ ఏంజిల్ నెంబర్స్ గురించి ఎస్ ఏంజిల్ నంబర్స్ ఏంజిల్స్ గురించి బికాస్ మనం చాలా వరకు జీబు సింబల్స్ కూడా చెప్పుకున్నాం సో ఏంజిల్క్ సింబల్స్ అవన్నీ కూడా సో ఆ సింబల్స్ గురించి మనం డిస్కస్ చేసాం కానీ ఏంజిల్ నంబర్స్ గురించి అంటే చాలా వరకు అడుగుతున్నారనమాట ఇది కూడా ఒక క్లాసెస్ తీసుకోండి అని చెప్పేసి సో ఓన్లీ ఏంజిల్ వర్క్ షాప్ అనమాట ఆ సింబల్స్ కి సంబంధించి నంబర్స్ కి సంబంధించి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎప్పుడు కూడా మనం చాలా వరకు రెమెడీస్ చేస్తూ ఉంటాం కదండి అంటే నేచర్ని ఇన్వోక్ చేసి ఆ రెమెడీ చేస్తున్నట్టయితే మనకి ఏదైనా ప్రాబ్లం ఓవర్కమ్ చేయొచ్చు అనే విధంగా చేస్తూ ఉంటాం సో సేమ్ అదే విధంగా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు వెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఈ ఏంజిల్స్ని ఇన్వోక్ చేయొచ్చు ఓకే సో ఎలా అయితే మనం యూనివర్స్కి లెటర్ రాస్తామో అదే విధంగా ఏంజిల్స్కి కూడా మనం లెటర్ రాయొచ్చండి సో మనకి ఏ ప్రాబ్లం ఉన్నా మనం మెన్షన్ చేసుకోవచ్చు సో అలా అసలు ఎలా ఇన్వోక్ చేయాలి ఆ నంబర్స్కున్న మీనింగ్ ఏంటి అనేది మనము క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా కూడా ఈ క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎన్రోల్ చేసుకోవచ్చు షూర్ మ్యామ్ సో చాలామంది అడిగేది ఏంటంటే క్లాసెస్తో పాటు వన్ అండ్ వన్ సెషన్స్ కూడా మనల్ని అడుగుతూ ఉంటారు ఎందుకంటే కన్ఫ్యూజన్ స్టేట్ ఒకటి ఉంటూ ఉంటుంది ఏంజిల్ నెంబర్స్ గురించి కానివ్వండి అఫర్మేషన్స్ విజువలైజేషన్ ఇలా చాలా ఉంటాయి థీరీస్ దీనికి సంబంధించి మాకు ఒక క్లాస్ కావాలి ఇంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాం వన్ అండ్ వన్ సెషన్ కావాలనుకుంటున్నాం అని అడుగుతూ ఉంటారు మరి వారికి సంబంధించి మన దగ్గర ఏ విధంగా ఉంటుంది అంటారు అంటే ఉన్నాయి ఉషా గారు మనం వన్ ఆన్ వన్ సెషన్స్ కూడా తీసుకుంటున్నాము అదేవిధంగా క్లాసెస్ చాలా వరకు అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ ఏంజిలిక్ వర్క్ షాప్ సింబల్స్ గురించి నంబర్స్ గురించి మనం చెప్పడం జరుగుతుంది అండ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది ఈ ఏంజిల్ నెంబర్స్ యొక్క క్లాసెస్లో అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉండే అవకాశం ఉంటుంది అంటే మనకు ఫైవ్ డేస్ ఉషా గారు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్ ఎయిటీన్ ఫైవ్ డేస్ ఉంటాయి సో టైమింగ్ వచ్చేసి నైన్ నైన్ నుంచి టెన్ టెన్ వరకు సో అది కూడా అద్భుతమైన ఏంజిల్ నంబర్ సో అదే నంబర్స్ ప్రకారం మనం క్లాసెస్ పెట్టడం జరిగింది సో మేబీ ఎక్స్టెండ్ అవ్వచ్చు బట్ నైన్ నైన్కి స్టార్ట్ అవుతుందండి సో ఒక షిఫ్ట్ మన లైఫ్లో ఒక షిఫ్ట్ జరగబోతుంది సో అందుకనే నైన్ నైన్ ఆ టైంకి పెట్టడం జరిగింది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విశాఖ